ఏలూరు జిల్లా పోలవరం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బరుగం శ్రీనివాస్ అన్నారు. పెన్షన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్తో కలిపి 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పోలవరంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు పోలవరం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బొరుగం శ్రీనివాస్ మాట్లాడుతూ, 5 సంవత్సరాలు తర్వాత అవ్వతాతల ముఖంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మరో 1000 పెంచి 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలలో 1,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 పెన్షన్ సోమవారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పింఛన్ పెంచుతారని చెప్పి తపలవారీగా పెంచి అవ్వతాతలకు జగన్ సర్కార్ తీరని అన్యాయం చేశారనన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కొణతాల ప్రసాద్, బున్నపర్తి చిన్ని, బొడ్డు కృష్ణ, కుంచె దొరబాబు, కరిబండి నాగరాజు, మంగిన కొండ, పోతుల సీను తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖున మన కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అలాగే మన భారత ప్రధానమంత్రి గారు అందరూ కలిసి వేళ మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఎలక్షన్ ఇచ్చిన హామీ మేరకు మరి 1వ తారీఖున గత ఏప్రిల్ మే జూన్ పెన్షన్లో 7,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే మరి కిడ్నీ పేషెంట్లకు వాళ్ళకి 15,000 చొప్పున పెంచి మరి ఎలక్షన్ హామీ నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం మేము చేయటం జరిగింది. అలాగే ఇంటింటికి 6 గంటలకే పెన్షను మరి డోర్ టు డోర్ ఇవ్వటం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా మరి మొదట హామీ నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. అదే రకంగా మోడీ గారిని కూడా ఈ సందర్భంలో మనకి వెనుగుండి నడిపించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పెన్షన్ పథకంలో ఏదైతే హామీ ఇచ్చిన భాగంలో మొదటిగా సంతకం చేసినటువంటిది పెన్షన్ పథకం. ఈ పెన్షన్ పథకంలో 1వ తారీఖున ఇస్తాను. వృద్ధులకి, వితంతులకి, అందరికీ, వికలాంగులకి అందరు కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది లేకుండా సంక్షేమం అభివృద్ధి అనే రెండు కార్యక్రమాలని ముందు పెట్టి నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పంపిణీ చేస్తే ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి పంచిపెడుతూ 6 గంటలకి పంచిపెడుతూ మేము జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళందరి తరఫున ఈరోజున ఈ పోలవరం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు, వితంతులు, వృద్ధులు అందరూ కూడా తీసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదే రకంగా 7,000 రూపాయలు పెన్షన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 35 రూపాయలు పెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు. 35 నుంచి 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత 200 రూపాయలు చేశారు. 200 నుంచి 2,000 రూపాయలు 1,000 రూపాయలు చేశారు. 1,000 నుంచి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 2,000 కాకుండా ఇప్పుడు 4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 3,000 అన్నాడు దబదబాలుగా, అది బూటకం. కానీ ఏంటంటే 4,000 రూపాయలు పెంచి ప్రతి నెల సంతోషంగా పెద్ద కొడుకుగా, కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉండాలని చెప్పేసి ఈ రకంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు కూడా తీసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తల్లిదండ్రులు.